నువ్వు నాకు టైం ఇచ్చేదేంట్రా? ఏదో నలుగురు బచ్చాకాళ్ళు కొట్టిన పెద్ద రౌడీని అనుకుంటావా? నేను ప్రిన్సిపాల్ దైవ సహాయంగా మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు, కానీ 25 ఏళ్ల క్రితం జగదాంబ సెంటర్లో ఈ దైవంగాడు చాలా పెద్ద రౌడీ. చూస్తావా? ఆధారాలు కావాలరా? చూడు, ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేసానరా, చూసావా ఈ కత్తిపోట్లు? అవి కత్తిపోట్లు కాదు, కుక్కగాట్లు. బాగా తాగేసి ఇడిలు అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రెక్కేసింది. అరే షార్ట్ ఆఫ్ ఫైట్ తెలుసురా నీకు? అవన్నీ మీలాంటి రిటైర్డ్ రౌడీలో తెలుస్తాయి, వాళ్ళకి ఎలా తెలుస్తాయి సార్? ప్యూను అయినా బాగా చెప్పావు, థ్యాంక్ యూ సార్. గోలీ సోడాను గాల్లోకి ఎగరేసి కొట్టడంలో ఆంధ్రాలో ఆల్మోస్ట్ నేనే ఫస్ట్, తెలుసా? ఏంటి సడన్ గా సోడాల్లోకి దిగాడు అనుకుంటున్నారా? పాపం వీళ్ళ నాన్న సోడాలమ్మి విని పీజీ దాకా చదివించాడు. నాన్నగారు నాన్నగారు సహాయం, మై సన్. ఇక మీదట మీరు ఇలా ఎండలో నిలబడి సోడాలు కొట్టక్కర్లేదు నాన్నగారు. ఏం బాబు నువ్వు కొడతావా? లేదు నాన్నగారు, నేను పీజీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నాన్నగారు. ఎస్ మిమ్మల్ని అద్దాల మెడలో ఉంచుతాను, రేపటి నుంచి మన జీవితమే మారిపోతుంది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకో కలర్ సోడా కొట్టిస్తాను. వద్దు నాన్నగారు, ఈరోజు నా సోడా నేనే కొట్టుకుంటాను. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. ఏంటమ్మా బన్నీ? సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? టీసీ తప్ప ఏదైనా అడగచ్చు. ఇది కాలేజా రౌడీలకి అడ్డానా? నేను రౌడీజం మానేసి 25 ఏళ్ళు అయింది. అతను మాట్లాడేది రౌడీల గురించి. ఇక్కడ నాకంటే రౌడీలు ఎవరున్నారా? అడగండి. ఎవరు? వాళ్ళు. వాళ్ళ వాళ్ళు మహాలక్ష్మికి సెక్యూరిటీగా వచ్చారు. అయితే నేను కూడా సెక్యూరిటీ తెచ్చుకోవచ్చా? నీకెందుకు సెక్యూరిటీ? మహాలక్ష్మి స్వామరాజు గారు అమ్మాయి. అయితే మా తాత మీరు వేరరాజు, నేను 100 మంది తెచ్చుకుంటాను. అలా గాలు తగ్గకపోతే టీసీ పంపించుగా. చూడు బాబు. సార్, వాళ్ళు ఉంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. ఎవరి మీద? చదువు మీద. నువ్వు కూడా చదువుతున్నావా? నేను కూడా చదువు. అంటే మీరు నన్ను అవమానిస్తున్నారా? నీకు ఎలా అనిపిస్తున్నా? అవమానించినట్టే అన్నారు. మీ మీనింగ్ అది అయి ఉండకపోవచ్చు. నువ్వు కూడా. సార్, ఈ సోదంతా నాకు అనవసరం, వాళ్ళు అక్కడ ఉంటానికి వీల్లేదు. సరే, హలో, లోపలికి వస్తారా? దేనికి? అదే ఎండగా ఉంది కదా, లోపలికి వచ్చి. మాకు అలవాటే, ఇక్కడే ఉంటాం. ఐ నో, నాకు తెలుసు రౌడీలు ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ వాడికి తెలియదే టీసీ అడుగుతున్నాడు. టీసీ ఏంటి? టీసీ కాదు, ఏసీ. ఏసీ ఏసీలో ఉండొచ్చు కదా అంటున్నాను. ఏసీయా? ఎక్కడ ఉంది? నా రూమ్లో ఉంది. రండి ప్లీజ్, ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. మేము ఏసీలో కూర్చుంటాం, నువ్వేడ కూర్చుంటావు? మీరు అనుమతిస్తే అక్కడే ఎక్కడో ఒక మూల కూర్చుంటాను. ఇవ్వరా? ఏసీ అంటున్నాడు కదన్న, వెళ్దాం పదండి. రండి. ఆహా, బాగా చల్లగా ఉందానా? ఏసీ కదా, చల్లగానే ఉంటుంది, కానీ నాకే వేడిగా కాలుతుంది, ఎక్కడో తెలియదు. బన్నీ, నా కార్లో వెళ్దాం. ఆహా, కార్లో వెళ్తే ఉంటుంది, మనం బైక్లో వెళ్తేనే మజా. ఎవరిని చూస్తే? నీ ప్రాబ్లం అదే కదా, డోంట్ వరీ. కమాన్. లా, ఆడు పాపం తీసుకోబోతున్నానా? పాపం తీసుకోబోతున్నాడా? రే, దగ్గర దగ్గరే. ఓరి నాయనో, రే, దగ్గరే త్వరగా. అది రాదు, ఆడు బైక్ నుంచి గడియ పెట్టాడు. అన్నా, వీడు తెలివిగా మమ్మల్ని ఇక్కడ ఇరికించేశాడన్నా. ఏరా, ఇందుకేనా మమ్మల్ని ఏసీ గీసీ అని చెప్పి లోపల తీసుకొచ్చావు? నాకేం తెలియదు సార్. ఏం తెలియకపోవడం ఏంటి సార్? మీరు వాడు మాట్లాడుకునే కదా అన్నోళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. రేయ్, నో నో. ఓ, చెప్పొద్దా. షట్ అప్ సార్. వాడితో మాట్లాడిన మాట వాస్తవమే సార్, కానీ వాడు బయట గుండెం పెడతాడని మాత్రం నేను ఊహించలేదు సార్. కావాలంటే మదర్ ప్రామిస్, బిలీవ్ మీ సార్. ఏయ్, ఈ విషయం అన్నకు తెలియాలి. నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటా పొట్టినాయో? తిట్టకండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఏయ్, టెన్షన్ అనవసరం. బండి పాప ఎక్కిందా, ఆడెక్కించుకున్నాడా? ఎవరెక్కితే తప్పులేదు దానికి. నువ్వు వేసి బెంచు. హాయ్. హలో మహాలక్ష్మి గారు. సారీ అండి, నిన్ను అడగడం మర్చిపోయాను. మీ పేరేంటి? బన్నీ అండి. అన్నా, వాడు పాపతో మాట్లాడుతున్నాడు. ముందెవరు మాట్లాడారా? పాపే మాట్లాడింది. అయితే తప్పులేదు. టీసీ ఇచ్చేసారా? దేనికి? మీ గురించే. నా గురించా? అదేనండి, నిన్న వాళ్ళు కొట్టాను కదా అందుకు. ఓ, ఐఎమ్ సారీ. రండి, ప్రిన్సిపల్ గారితో నేను మాట్లాడతాను. పర్లేదు పర్లేదు, రేపు పొద్దున వచ్చేస్తాగా. అదేంటి, టీసీ ఇచ్చేసారన్నారు? రాత్రికి రాత్రి చాలా జరుగుతుంది.
జీసస్, నా కాలేజ్ సీట్ కోసం మిమ్మల్ని అడ్డం పెట్టుకుంటున్నాను. తప్పైతే క్షమించండి జీసస్. సహాయం? ఎస్. దైవ సహాయం? ఎవరు? జీసస్, యు మై గాడ్, వాట్ ఎ సర్ప్రైజ్ మై జీసస్. హౌ ఆర్ యు సహాయం? ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ జీసస్. ఐ యామ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ సహాయం. వై జీసస్, వాట్ హ్యాపెన్? నీకు సహాయం అనే పేరు ఎందుకు పెట్టాను? నా తరపున నలుగురికి సహాయం చేస్తావనే కదా. నేను అందరికి సహాయం చేస్తూనే ఉన్నానే. మరి ఈ రోజు కాలేజీలో బన్నీ అనే కుర్రాడికి టీసీ ఎందుకు ఇచ్చావు? వాడా, వాడు పెద్ద రౌడీ, మీకు తెలీదా జీసస్? ఏ, నువ్వు కాదా? ఊరుకోండి జీసస్, నా పర్సనాలిటీ చూసి కాలేజీ పిల్లలు ఎవరు భయపడలేదని రౌడీని బిల్డప్ ఇచ్చుకుంటూ తిరుగుతున్నాను, కానీ మీకు తెలియకుండా నేను ఎప్పుడు రౌడీ ఏం చేశాను జీసస్? కరెక్ట్లే, నీ బగ పర్సనాలిటీకి ఆ మాత్రం బిల్డప్ ఉండాలి. కానీ బన్నీ నీలా కాదు, చాలా ధైర్యవంతుడు, 10 మందికి ఉపయోగపడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, అతని వల్లే కదా నీకు ఈ రోజు నా దర్శన భాగ్యం కలిగింది. Yes, Jesus, you are right. Bunny, great. అతను నా ప్రియమైన బిడ్డ. అతన్ని ఏమైనా అంటే నన్నన్నట్టే. అందుకే అతన్ని నీ సంరక్షణలో ఉంచుకో సహాయం. తప్పకుండా జీసస్, రేపు నేనే స్వయంగా వెళ్ళి బన్నీ నాతో పాటు కాలేజీకి తీసుకెళ్తాను. మంచి సహాయం. మరి నేను వెళ్ళిరానా? మళ్ళీ ఇప్పుడు వస్తారు జీసస్. మళ్ళీ రావాలంటే ఇప్పుడు వెళ్ళాలి కదా. అవును. నువ్వు ప్రార్థన చేసుకో. అర్థం చేసుకున్నాను. మాయమైపోయావా జీసస్? రే, ఏదో ఒకటి చేసా బన్నీ గాని కాలేజీకి తీసుకెళ్ళాలి. నాకు వదిలేయండి సార్, నేను మేనేజ్ చేస్తాను కదా. అరే బన్నీగా, ఎవడ్రా? అమ్మా బన్నీ, గుడ్ మార్నింగ్. ఎవరయ్యాను? ఆ చుమ్మా ప్రిన్సిపల్ గారిలో ఉన్నావు. కాడా, పర్లేదులే. లా ఏంటి బన్నీ, నేనే మీ ప్రిన్సిపాల్ని. చా ఊరుకోండి, మీరు మా ప్రిన్సిపల్ ఏంటి? ఆ రూటు వంకరాడు అయితే. ఆ వంకరాడు వీడే బన్నీ, సరిగ్గా చూడు. నాకు ఎలా అనిపించట్లేదే సార్. నమ్మేట్టు లేడు. మీరు మళ్ళీ చొక్కా చింపి కత్తి పోట్లు చూపించి ప్రూవ్ చేసుకోండి. లాభం లేదురా. ఏ, నేను ఏదో ఎమోషన్ లో చింపాను, కానీ ఇప్పుడు టెన్షన్ తోటి మోషన్స్ అయ్యేలాగున్నాయి. ఎలాగో ఒకలాగనే ప్రిన్సిపాల్ అని ప్రూవ్ చేయరు. ఓకే బన్నీ, చూడు బన్నీ, ఒక్కసారి చూడు. ఉడతలాంటి పిడత మొహం చూడు, చీపురు కట్టలాంటి తలకట్టు చూడు, ఇసుక బస్తాలాంటి పొట్ట చూడు, డ్రైనేజ్ కొట్టడం లాంటి ఆ పాయింట్ చూడు. ఇవన్నీ ఇవన్నీ మన ప్రిన్సిపాల్ గారికి కాకపోతే ఇంకెవరికి ఉంటాయి బన్నీ? ఓకే, ఈయన మన ప్రిన్సిపల్. అయితే ఏంటంటే, టీసీ ఇచ్చేసారుగా, అందుకే నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఏంటి ఏంటి సీరియస్ అవుతున్నారు? అది బన్నీ, రాత్రి జీసస్ కి ప్రార్థన చేశాక నీ గురించి బాగా ఆలోచించాను. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ నేను వదులుకోలేను. పద బన్నీ కాలేజ్కి వెళ్దాం. సార్, నిన్న సాయంత్రం మీకు 5 గంటల వరకు టైం ఇచ్చాను, మీరు వెళ్ళలేదు. ఇప్పుడు మీరు వచ్చి బ్రతమాలు వేస్తే నేను వచ్చేస్తాను అనుకున్నారా? నేను రాను. 5 గంటల తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతావా? టైం ఇచ్చాను, టైం ఇచ్చాను అంటే ఏంటి? వాగరా, ఆయన టైం బాగలేక నేను బతిలాడుతున్నాడనా సార్? మనం వెళ్ళిపోదాం సార్. ఒరే ఊరుకోరు బాబు, నీ దండం పెడతా. మీరు నా కాళ్ళు పట్టుకున్నా సరే మనం విన్ని బతిలాడవేంటి సార్? నువ్వెంతరా ఆఫ్టర్ బచ్చా. బన్నీ, నువ్వెవరో నీకు తెలీదు, నువ్వు కాలేజీకి రాకపోతే నేను ఏమవుతానో నాకు తెలీదు. రాత్రి ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏంటిది? అడుగుతున్నాడుగా చెప్పండి. అదొక దైవ రహస్యం, ఎవరికీ చెప్పకూడదు. దయించి నాతో నువ్వు కాలేజీకి రా బాబు, ప్లీజ్. ఓకే, మీరు ఇంతగా బ్రతమాలుతున్నారు కాబట్టి వస్తాను, కానీ మళ్ళీ మీరు నన్ను ఇబ్బంది పెట్టారో నా టీసీ నేను తీసుకెళ్ళిపోతాను. అర్థమైందా? క్లియర్గా అర్థం. చూడుకో, ఏమీ చూడటే ఉండు. హలో అన్న. పాప కాలేజీలోనే ఉంది కదా. హలో హలో హలో, సరిగ్గా మాట్లాడరా. హలో 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 అన్న, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా దొరకట్లేదన్నా సార్. అమ్మా, ఆ కిటికీ దగ్గర సిగ్నల్స్ బాగా వస్తాయి. నీ మామ్ నీ మామ్, మేము బయట కూర్చొని ప్రశాంతంగా ఆడుకుంటుంటే ఏసీ అని నీ బొందని లోపల తీసుకొచ్చావు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? మీరు ఆగండి సార్, ఆయన గత పెట్టు తెలుసా నీకు? పాతికేళ్లకితో ఆయన పెద్ద రౌడీ. మనం రిటైర్డ్ రౌడీస్, వాళ్ళు ప్రజెంట్ దాదాలు, వాళ్ళతో మనకెందుకు? అయితే ఏంటి సార్? అరే, నీకు సోడా ఫైట్ తెలుసారా? సోడా ఫైట్ తెలుసా సార్? చొక్కా చూపెట్టండి సార్, కత్తిగా చూపెట్టండి సార్. అబ్బా, ఈ టెన్షన్ ఏంట్రా బాబు? అబ్బా, అన్నొచ్చున్నా.
నా తల్లి మహాలక్ష్మి ఏ క్లాస్లో ఉంటుంది? పైన బి సెక్షన్. చెప్పరా, వెళ్ళి చెప్పు. మీ అమ్మాయిని ఎవడితో నువ్వు బైక్ మీద ఎక్కించి పంపించానని చెప్పు. కూజా మోహనాయాల, అసలు మీ అమ్మమ్మ తల్లి రా, ఎక్కడ చచ్చారు? టీ తాడడం పోయావన్నా? ఫోన్ చేస్తే తీయవే, సిగ్నల్ సరిగా అందడం లేదన్నా. అన్నా పాప ఉంది ఇక్కడే చావండి, ఎదవ టెన్షన్ నాకు. అన్నా వాడు గొల్లెం పెడితే పెట్టిండు కానీ టైం కుదిసిండు అన్నా. సహాయం సార్, సహాయం సార్, మీరు ఏడుస్తున్నారా? ఇది ఏడుపు కాదు బన్నీ, రోదన, మనోవేదన, ఆర్తనాదం. ఏంటయ్యా వాడా తిట్లు, వాడికి నోరెలా వచ్చిందయ్యా? అవును బన్నీ, వాడు తిట్ల తిట్లకు మనిషి అన్నవాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చుండేవాడు. ఇతను ప్రిన్సిపాల్ కాబట్టి బతుకున్నాడు, కానీ అదే ప్యూన్ అయితే ఎప్పుడో చచ్చుండేవాడు. నిజం బన్నీ. సార్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నా వల్లే కాబట్టి నాకు తీసి ఇచ్చింది సార్. ఏ ప్యూన్, నీళ్ళు కొట్టవయ్యా. కాలిపోయాను రా. ఏమాయి వేణు, నువ్వు మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటావు? నాకు నచ్చిన అమ్మాయి దొరికినప్పుడు సార్. ఎలాంటి అమ్మాయి కావాలండి? చందమామ లాంటి ఫిగర్. రాత్రిపూట మాత్రమే కనబడాలి, పగలిపూట మాయమైపోవాలి. నీ పిచ్చి ఫేస్. ఎవరి ఫేస్ వాళ్ళకి అందంగా కనబడుతుంది సార్? నీ ఫేస్ మీకు అందంగా కనబడట్లేదా? మీరు అనుకున్నారు కంటిన్యూ యువర్ లెసన్. ఓకే సార్. లెసన్ పదండి సార్. ఏంటి సార్ అలా అయిపోయారు? వాడిని చూస్తే నా బ్రెయిన్ ఆఫ్ అయిపోతుందిరా. భయం ఎందుకు సార్, వాడికి టీసీ ఇచ్చేయచ్చు కదా. ఇవ్వకూడదురా. చెయ్యండిరా. అంటే మీకు ఫ్రెండ్లీగా ధైర్యం చెబుదామని? నీ ధైర్యం నాకు అక్కర్లేదు. అంటే వాడికి టీసీ ఇచ్చేసి పంపించేది.